39 मीडिया की स्वागतम ना पेरु विचिता अन्नदातलु वरी पंट सागु चेसुकुनेंदुकु वीलुगा केसी केनाल कु वेंटने नीरु विडुदल चेयालनी रायलसीमा कम्युनिस्ट पार्टी डिमांड चेसिंदी। కృష్ణా డెల్టాకు రెండు రోజుల క్రితం నీటిని విడుదల చేసిన ప్రభుత్వం రాయలసీమ అవసరాలకు నీరు ఎందుకు విడుదల చేయటం లేదని నిలదీసింది। కేసీ కెనాల్ ఆయకట్టు ప్రాంతంలో పార్టీ ప్రతినిధులు పర్యటించారు। ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జూన్ చివరిలోగా వరి సాగు చేస్తే దిగుబడులు బాగా వస్తాయని జూలైలో సాగు చేస్తే పంట దెబ్బతింటుందని వివరించారు। శ్రీశైలం డ్యామ్ చివరి ఆయకట్టు ప్రాంతమైన కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసిన ప్రభుత్వం రాయలసీమ ప్రాంతానికి నీరు ఎందుకు విడుదల చేయటం లేదని ప్రశ్నించారు। ప్రభుత్వం వెంటనే కేసీ కెనాల్ కు నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు। రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా డెల్టాకి రెండు రోజుల క్రితమే నీళ్లు విడుదల చేసి రైలసీమ ప్రాంతానికి కేసీ కెనాల్ కి నీళ్లు ఎప్పుడిస్తామో చెప్పకపోవడం అన్నది అత్యంత దురదృష్టకరమైన విషయం। ఒక రకంగా జగన్ ప్రభుత్వం రాయలసీమకి తీవ్రమైన హానిని నష్టాన్ని తలపెడుతుందని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తా ఉన్నది। ఎందుకంటే ఈ రోజు కృష్ణా డెల్టాలో చివరి భాగం ఉన్నటువంటి కృష్ణా డెల్టాకి కృష్ణా నదిపైన చివరి భాగంలో ఉన్న కృష్ణా డెల్టాకి మీరు రెండు రోజుల క్రితమే నీళ్లు ఇచ్చి ఎగువ భాగాన ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వకపోవడంలోని ఆంతర్యం ఏమిటి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం। ఒకవైపు తుంగభద్రలో సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి, అక్కడ నీళ్లు విడుదల చేయలేదు। 160,000 ఎకరాల అనంతపురం జిల్లాలో తుంగభద్రలో ఇవ్వాల్సి ఉంటే 40,000 ఎకరాలకు కూడా నీళ్లు రాని గతి ఉంది। ఎగువ సమాంతర కాలం అసలే లేదు। ఈరోజు కేసీ కెనాల్కు నీళ్లు ఎప్పుడు ఇస్తారో తెలియనటువంటి పరిస్థితి ఉంది। రాయలసీమ ఎడారిగా మారడానికి ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నాయా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం। ఈరోజు కేసీ కెనాల్ కింద గనక జూన్ మాసంలో నీళ్లు ఇవ్వకుండాంటే జూన్ చివరి మాసంలో వరి నారలు వేయకపోతే జూలై మాసంలో గనక వేస్తే క్రమంగా ఏమైపోతుందంటే వరికి మెడవీరుపు వచ్చి అది దిగుబడి రాకపోవడం, నాణ్యత లేకపోవడం, దానివల్ల ధర లేకపోవడం జరుగుతూ ఉన్నది। గత 3 సంవత్సరాల్లో జగన్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా 8,000 దాటి వరి పండుతున్నటువంటి స్థితే లేదు। కాబట్టి తక్షణమే కేసీ కెనాల్కు నీళ్లు విడుదల చేయాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నది।